ఈ రోజు మధ్యాహ్నం లోపే మీరందరూ ఈ లాస్ అంటోస్ ని విడిచి వెళ్లిపోండి ఎందుకంటే ఇప్పటికే మనకైతే చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం అలానే ఇప్పుడు మరొక ఘోరమైన పరిస్థితి అదే ఈ శాండ్ స్ట్రోమ్ ఇది చాలా ఘోరాతి ఘోరమైంది అందరూ సిటీని వదిలి వెళ్లిపోతున్నారు మీరు కూడా ఇంకా సిటీలో ఉండకుండా వెళ్ళిపోండి ఒకవేళ ఈ శాండ్ స్ట్రోమ్ మనకి వచ్చినట్లయితే లాస్ శాంటోస్ మొత్తం ఇసుకలో కూరిపోతుంది తప్పించుకోండి తప్పించుకోండి టీవీ కూడా ఆగిపోయింది టీవీ డిస్కనెక్ట్ అయిపోయిందా ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ అరే సించాన్ వాళ్ళ ఫాదర్ హలో ఆ చెప్పండి నోహర గారు ఏమైంది అన్న అలానే నేను కూడా నో 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 సారీ సార్ నేనైతే రాలేను సించాన్ని తీసుకొని రావాలా మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నారా ఓకే సార్ ఇప్పుడే తీసుకొస్తున్నాను ఓకేనండి ఓకే ఓకే సరే ఇప్పుడే తీసుకొస్తున్నాను అరే సింچان వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకొని రమ్మట్న్నారు నన్ను కూడా రమ్మట్న్నారు నేనైతే ఇలాంటివే నమ్మను ఇంతకు ముందు అయితే తుఫాన్ వచ్చింది సునామీ వచ్చింది ఓకే బట్ ఈసారి ఈ సాండ్ స్ట్రోమ్ ఇలాంటి అసలు నే నమ్మను రే సింچان ఏమైందో నువ్వన్న ఎవర్ ఫోన్ చేశారు నీ కోసమే ఫోన్ వచ్చింది అదే మీ మమ్మీ డాడీ ఫోన్ చేశారు నీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్ లోని ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా నిన్నే ఎయిర్‌పోర్ట్ కి డ్రాప్ చేసి నేను ఇంటికి వస్తాను ఓకేనా ఎయిర్‌పోర్ట్ ఎందుకు నువ్వన్న నేను ఎందుకు ఎయిర్‌పోర్ట్ కి మనకి శాండ్ స్ట్రోమ్ వచ్చే అవకాశం లేదు కానీ మీ అమ్మా నాన్నలు శాండ్ స్ట్రోమ్ వస్తుంది సింఛాన్ తీసుకెళ్ళిపోతాం అంటున్నారు నన్ను కూడా రమ్మన్నారు నేనైతే రానరా ఎందుకంటే నేను అస్సలు నమ్మట్లేదు సించాన్ నిన్ను వాళ్ళ దగ్గర వదిలేయడం నా బాధ్యత ఎందుకంటే వాళ్ళు నీ అమ్మ నాన్నలు కాబట్టి ఖచ్చితంగా నేను మాట వినాలి నువ్వు కూడా సైలెంట్ గా ఏ మాట ఆడకుండా వాళ్ళు చెప్పినట్టుగా విను ఇన్నాళ్ళు నువ్వు నాతో ఉన్నావు కదా సరేనా మొత్తం ఒకవేళ ఏం జరగకపోయిందనుకో అప్పుడు నేనే వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తావు ఇక్కడికి ఓకేనా ఒక్క రోజులే ఒక రెండు రోజుల్లో ఈ రోజే కదా శాండ్ స్ట్రోమ్ వస్తుంది అన్నారు ఈ రోజైతే వచ్చేటట్టుగా కనబడట్లేదు కానీ నువ్వైతే మాత్రం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపో ఓకేనా నేను డ్రాప్ చేస్తున్నా కంగారు పడకు వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నారు లెట్స్ గో ఓకే సిన్చాన్ వచ్చేసాం మనం అయితే ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే చాలా అంటే చాలా ప్లేన్స్ వెళ్ళిపోయి సిటీలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేస్తున్నారు కానీ ఇంతకుంటే ఎందుకు తీసుకొచ్చావు నాకు నేను వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు ఉంటాను అనుకున్నా ఏం కాదు అంటున్నావు కదా ఏమి ఉండద్దు అను అందుకే నేను అమ్మా నాన్న నేను రాను ఎందుకంటే నేను మీ ధను అని కూడా రమ్మట్ కానీ ఆయన రావట్లేదు ఎందుకంటే ఆయన ఏదో పని ఉందంట ఆయన రమ్మట్లేదంట సో నేనైతే మాత్రం దీన్ని చాలా ఘోరంగా నమ్ముతున్నాను ఎందుకంటే శాస్త్రజ్ఞులందరూ అదే చెప్తున్నారు ఇప్పుడు శాండ్ స్ట్రోమ్ వచ్చే అవకాశం ఉందని నేనైతే రిస్క్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు సునామీలో చిక్కుకున్నావు అది నాకు తెలుసు ఈసారి అలా జరగకూడదని నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను ధను నువ్వు కూడా రావచ్చు కదా ఆ సించాన్ని తీసుకెళ్ళడం కరెక్ట్ అయిన విషయమే సార్ మీరు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే నేనైతే అలానే నా ఇల్లు కూడా ఉంది కదా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటి స్ట్రోమ్ అంటూ ఏం రాదు సో మీరు నమ్మట్లేదు కాబట్టి ఓకే సార్ మీరైతే బయలుదేరండి సిన్చాన్ జాగ్రత్తగా వెళ్ళిరా ఓకేనా ఒకవేళ శాన్స్ట్రోమ్ రాకపోతే నేను వచ్చి నేను తీసుకెళ్తా ఓకేనా నువ్వు కూడా వచ్చేయచ్చు కదా ప్లీజ్ అన్నా నన్ను ప్లీజ్ ఏం కాదు ఒక్క రోజే కదా ఒక్క రోజు ఓపిక పట్టు తర్వాత వచ్చి నేనే నేను తీసుకొస్తా ఏ శాండ్ స్ట్రోమ్ రాదు సరేనా ఓకే గైస్ మనమైతే ఇప్పుడు ఒకవేళ నిజంగా శాండ్ స్ట్రోమ్ వచ్చినట్లయితే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు మనం ఇసుకలో నడిచే వెహికల్స్ అయితే తీసుకోబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ ఆంటస్ లోనే ఉండాలనుకుంటున్నాం కాబట్టి లాస్ ఆంజస్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి అబ్బా మనుషులే కనబడట్లేదు నాకైతే ఇక్కడి నుంచి కాంటాక్ట్ వచ్చింది ఇక్కడ ఎవరో ఉన్నారంట ఓ ఎక్స్క్యూజ్ మీ సార్ మీరేనా ఆ ఇవన్నీ శాండ్ లో నడిచే వెహికల్స్ ఆహ్ అవును తొందరగా చెప్పు నేను ఇక్కడ నుంచి బయలుదేరాలి ఇందులో ఏది కావాలంటే అది తీసుకో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకుంటావంటే అక్కడ మనకి సముద్రంలో ఇసుక ఉంది కదా ఆ ఇసుక పైన టెస్ట్ డ్రైవ్ తొందరగా తీసుకో నాకు సమయం లేదు నేను బయలుదేరాలి ఓకే ఓకే అన్న కంగారు పడుకుని ఫాస్ట్ గా చూస్తాను ఓకే ఇక్కడైతే మాత్రం మనకి చాలా వెహికల్స్ కనబడుతున్నాయి ఇందులోని కొన్ని లుక్స్ అయితే బాగున్నాయి లుక్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది దీంట్లో అన్నిటికంటే పవర్ఫుల్ వెహికల్ కావాలి గట్టిగా ఉండాలి ఇదైతే ఓకే అంటారా ఇది నాకు అనిపించట్లేదు అబ్బా ఎక్కుతున్నప్పుడే మనకి అంత స్టార్ట్అప్ ప్రాబ్లం లా ఉంది ఇది చూద్దాం ఆగండి ఇది డిఫరెంట్ గా ఉంది త్రీ వీల్స్ ఉన్నాయి మొత్తం ఓకే 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 ఓ మై గాడ్ ఓకే ఇదైతే చాలా స్పీడ్ గా వెళ్తుంది ఇప్పుడు మనం ఇసుకలో ఎలా వెళ్తుందో చూడాలి ఓకే ఓకే ఇసుకలో అయితే మాత్రం దూసుకొని వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇది కూడా ఓకే అనిపిస్తుంది కొంచెం స్లో ఉంది ఓకే ఇదైతే మాత్రం అది ఇది ఎక్కేస్తుంది ఇసుకలో కూడా చాలా స్పీడ్ గా ఉంది ఓకే ఇవి నచ్చాయా నేను అన్ని టెస్ట్ డ్రైవ్ చేసినా నాకు అంతగా అనిపించట్లేదు వీటికంటే బెస్ట్ ఇంకేమైనా ఉందా ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రమే అదే ర్యాంప్ బగ్గి అలా ముందుకు వెళ్ళు అలా ముందుకు వెళ్ళు ఆ కార్నర్ రైట్ సైడ్ లో నీకు ఆ ర్యాంప్ బి కనబడుతుంది అది కావాలంటే తీసుకో కావాలంటే నీ కార్ నాకు ఇచ్చేయాల్సి ఉంటుంది సరేనా ఓకే సరే అయితే నువ్వు నా కార్ తీసుకో అక్కడే ఉంది బట్ ఈ కార్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే నేను చాలా సార్లు ఇసుకలో నడిపాను ర్యామ్ బగ్గి చాలా పవర్ఫుల్ ఓకే భయ్యా ఆ కార్ నువ్వు తీసుకో కానీ ఒకవేళ శాండ్ స్ట్రోమ్ ఈ కార్ నీకు ఇచ్చేస్తా నువ్వు నా కార్ నాకు ఇచ్చేయాలి ఓకేనా సరే 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 నేను ఈ కార్ ఇచ్చేస్తా ఓకే ఓకే సరిపోయిన కలహారి వెహికల్ ఇద మంచి డెజర్ట్ నా కార్ అరే ఇతను కూడా మాయైపోయాడు ఓకే ఇప్పుడైతే మనకు ఆ కార్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కావాలంటే తర్వాత తీసుకోవచ్చు ఫైనల్లీ మనమైతే ర్యాం బగ్గి తీసుకున్నాం ఇది చాలా పవర్ఫుల్ వెహికల్ ఇదైతే మాత్రం ఇసకలం మామూలుగాలదు ఆహా చూడ్డానికి ఇలా ఉంది కానీ అబ్బా బాబా బాబా దీన్ని చేసిన స్పీడ్ మామూలుగా లేదు ఓకే ఇది లేట్ చేయకుండా తొందరగా మన గరాజ్ దగ్గర పెట్టేద్దాం ఇంట్లో వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇంకా కొంచెం సేపు మాత్రమే ఉంది ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోని శాండ్ స్ట్రోమ్ వస్తుంది అన్నారు నిజంగా వస్తుందా ఇలాంటివే నమ్మ మనం ఓకే ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉంది ఈ ఫైవ్ మినిట్స్లోని శాండ్ స్ట్రోమ్ వచ్చేస్తుందంట మన సిటీ మొత్తం ఇసుకతో నిండిపోద్దంట మొత్తం ఇసుక కప్పేస్తుందంట ఇలాంటి కట్టు నేను చిన్నప్పటి నుంచి ఎన్నో విన్నాను అలాంటివి జరిగిందే లేదు చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా ఉన్నది ఒక్క నిమిషం ఈ ఒక్క నిమిషంలో స్ట్రోమ్ వచ్చేస్తుందంట మొత్తం ముంచేస్తుందంట ఇప్పుడు మనం దాన్ని నమ్మాలి అది నిజమైపోతుంది చాలా చూసాం ఇలాంటివి ఏం జరగలేండి కంగారొద్దు ఏంటి లైట్స్ ఆన్ లోనే ఉన్నాయి కదా సడన్ గా అరే కరెంట్ గాడ్ ఇదేంటిది ఏమైందిరా బయట అరే సడన్గా అరే నేను అరే మొత్తం గాలి చాలా ఘోరంగా వేస్తుంది ఏం జరిగింది ఇంతకి ఓరి నాయనా సిటీ మొత్తం ఇసుకతో కబ్బడిపోతుంది అరే అరే రే మొత్తం ఇసుక వచ్చేస్తుంది నో 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 ఇక్కడి నుంచి మనం తొందరగా బయలుదేరాలి తొందరగా బయలుదేరాలి ఓరి నాయన నిజంగానే జరుగుతున్నాయి ఏంటి ఓ మై గాడ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు తొందరగా హెలికాప్టర్ తీసుకుని ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి ఒరే ఒరే ఇది ఒకటి తర్వాత ఒకటి ఇసుక మొత్తం వచ్చేసి సిటీ మొత్తం ఇసుకతో ముంచేస్తుంది అయ్యో ఇక్కడ మనం ఉండకూడదు నేను ఎంతవరకు అబద్ధం ఆడుకుని మూర్ఖుళ్లా ఉన్నాను అందుకే ఇలా వినకుండా అమ్మయ్యా సమయానికి సించాను కానీ పంపించాను కాబట్టి వాడైన తప్పించుకున్నాడు ఇప్పుడు మనం ఎలా అయినా తప్పించుకోవాలి ఓ మై గాడ్ ఇలా ఎలా జరుగుతుంది నేను ఇసుకలో కూరిపోయారు ధరు ఫాస్ట్ గా సముద్రం దగ్గరికి రా నేను నీకు లొకేషన్ పెట్టారు సిటీ మొత్తం ఇసుకతో నిండిపోయింది తొందరగా రా తొందరగా వచ్చి నన్ను కాపాడు ధరు మొత్తం కూరుకపోతున్నాను నీకు నేను లొకేషన్ పెట్టాను తొందరగా రా ధరు ఓకే ఓకే కానీ ట్రవర్ ఇప్పుడు నేను తప్పించుకోవాలి కదా నిన్ను కాపాడే సమయంలో ఉన్నట్లయితే మళ్ళీ తప్పించుకోలేను ఎందుకంటే మరి కొద్దిసేపట్లో సిటీ మొత్తం నిండిపోతుంది ఇసుకతో అయ్యో ఎంత నేను నా ఫ్రెండ్ ఆ ఏం చేయాలి ఏం చేయాలి ఆ ట్రవర్ నేను వస్తున్నాను సముద్రం దగ్గర ఎందుకున్నావు అబ్బా సముద్రం దగ్గర ఎక్కువ వేసుకుంటుంది కదా అక్కడ ఇంకా గాలికి ఎక్కువ తిరిగిపోతుంది ఇసుక మొత్తం రావడానికి చాలా సమయం పడుతుందరో తొందరగా రా తొందరగా వచ్చి నన్ను కాపాడవు ఆ ఇక్కడ మొత్తం నేను నిండిపోయింది అరే తొందరగా రా ఓకే ఇక్కడ లేచికున్న తొందరగా మనమైతే ట్రవర్ని కాపాడాలి ట్రవర్ వచ్చేసి ఇసుకతో ఫాలో చిక్కుకున్నాడు ట్రవర్ వస్తున్నాను ట్రవర్ని అయితే తొందరగా కాపాడాలి ఓరి నాయనా ఎక్కడ చూసినా ఇసుక నాకేం కనబడట్లేదు ఉదయం కూడా రాత్రిలా మారిపోయింది చూడ్డానికి చిమ్మ చీకట్లా అయిపోయింది ఓరి నాయిన సిటీలో ఒక్క మనిషి కూడా కనబడట్లేదు ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నారు ఇంకొంచెం సేపట్లో గాలి విపరీతంగా వేయబోతుంది ఇప్పటికే గాలి చాలా ఘోరంగా వేస్తుంది ఇంకా గాలి విపరీతంగా వేసి ఇసుక మొత్తం వచ్చి సిటీని ముంచేస్తుంది నో మనమైతే ఛాన్స్ ఇవ్వకూడదు లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి అంతలోపు ఈ ట్రవర్ని కాపాడాలి ఈ ఏంటి అబ్బా బాబో ఆ అబ్బా ఎంత చెప్తున్నా కూడా ట్రవర్ కూడా నాలనే మొండి పనులు చేస్తాడు ఎంతైనా ట్రవర్ నా చిన్ననాటి మిత్రుడు నేనైతే అసలు వదిలేను సమయానికి అనేది తప్పించుకున్నాడు అబ్బా చాలా హ్యాపీగా ఉంది లేకపోతే ఉన్నట్లయితే ఇంకా ఇంకా టెన్షన్ పడేవాడిని ఓకే ఫైనల్లీ మనమైతే ట్రవర్ దగ్గరికి వెళ్తున్నాం ఇంకా నేను చేసిన మంచి పని ఏంటంటే చాప్ గారిని కూడా ఇక్కడ నేను ఉంచలేదు ఓకే వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ట్రవర్ కంగారు పడుకు సముద్రం సమీపంలో మనమైతే చేరుకున్నాం సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాం ఓకే ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు ముందు మొత్తం ఇసుకతో ఓరి నాయన సిటీ మొత్తం ఇలాగ అయిపోయిందా అయ్యా ఎక్కడ చూసినా ఇసుక 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 ఇంకా ఇసుక అలా పడుతూనే ఉన్నట్లయితే సిటీ మొత్తం ఇసుకతో నిండిపోతుంది ఓరి బాబోయ్ ఇంత ఘోరమైన ఇసుక నేను ఎప్పుడూ చూడలేదు ఓకే ఎదురుగా ఉంది సముద్రం అంటారా సముద్రంలోనే ఉంది నాకేం కనబడట్లేదు అరే ముందుకెళ్తున్న కొద్ది బిల్ ఓకే ఓకే ఫైనల్లీ మనం అయితే ఇసుకలోకి వచ్చేస్తాం ఇదిగోండి ఇదే ఇదే మన బీచ్ కానీ ఇక్కడ నాకేం కనబడట్లేదే ట్రవర్ నాకైతే ఒక లొకేషన్ ఇచ్చాడు ఆ లొకేషన్ దగ్గరకైతే మనం వెళ్ళాలి ఆ లొకేషన్ వచ్చేసి కొంచెం ముందు డిటెక్ట్ చేస్తుంది ఇక్కడే ఇక్కడే ఇక్కడ స్ట్రైక్ అవుతుంది ట్రెవర్ ఎక్కడున్నావు ట్రెవర్ అరే లొకేషన్ నాకు ఇక్కడ ఇక్కడ చూపెడుతుంది బట్ మనిషి కనబడట్లేదు ట్రెవర్ అరే ముందు ముందనుకుంటా ఓకే మళ్ళీ లొకేషన్ అప్డేట్ అయ్యింది కొంచెం ముందు చూపిస్తుంది ఒక్కసారి కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఓకే ఇక్కడ నా ఫైనల్ లొకేషన్ వస్తుంది ట్రవర్ ఎక్కడున్నావు ట్రవర్ అరే ఆ చాలా దూరం వచ్చాను ట్రెవర్ ఎక్కడున్నావు ఓ మై గాడ్ నా గొంతు పోయేలా ఉంది ట్రవర్ దరో నేను నీ పక్కనే ఉన్నాను చూడొకసారి దరో నీ పక్కనే ఉన్నాను ఎక్కడ ట్రవర్ నాకు కనబడట్లేదు ఎక్కడున్నావు గాలి చాలా ఘోరంగా వీస్తుంది ఎక్కడున్నావు చెప్పు ట్రెవర్ అరే దిక్కులు చూడుకుందను నేను నీ వెనక్కున్నాను చూడు అరే అటు కాదు ఆ ఇసుక ఇసుక వైపు చూడు కింద ఆ ఇదిగో ఇక్కడ అరే నీ కాల్ దగ్గర చూడుదను ఎక్కడ చూస్తున్నావు ఇదిగో లోపల ఇసుకలో కూరుకుపోయాను ఇసుకలో కూరుకుపోవడం అంటే ఇలా కూరుకుపోయావా అయ్యో వావో ఈ బుర్ర ఒకటి మాత్రమే కనబడుతుంది పుచ్చకాయలాగా సరే ట్రవర్ కంగారు పడుకు నేను కాపాడుతాలే నవ్వొస్తుంది చూస్తుంటే ఓరి నాయన గాలి అయితే చాలా ఘోరంగా వీస్తుంది ట్రవర్ ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు కానీ ఇప్పుడు నేను ఎలా బయటికి తీసుకొని రావాలి నాకేం అర్థం కావట్లేదే అరే నీ దగ్గర ఏమన్నా తాపి ఉన్నట్లయితే ఆ తాపి తీసి ఒకసారి దీన్ని తవ్వుతూ ఉండు అప్పుడు వస్తాను నువ్వు సమయం వేస్ట్ చేస్తుంటే ఈ బుర్ర కూడా పలికి వెళ్ళిపోతుంది అప్పుడు నాకు ఊపురాడదు తొందరగా చేయదాను నీ దగ్గర తాపి ఉంటే ఆ తాపితోని మొత్తం తవ్వు చుట్టుపక్కల తవ్వి అప్పుడు నన్ను బయటికి లాగో తాపి అంటే ఓకే ఓకే ట్రవర్ ఉంది నేను దాంతో ఇప్పుడు తీస్తాను కంగారు పడకు ఓకే అలానే ఉండు తల కదపకు నేను ట్రై చేస్తూనే ఉంటాను ఓకే ఓకే ఓరి నాయన నా దగ్గర ఉన్నది చిన్న తాపి దీంతో ఎప్పుడుకొస్తుంది మొత్తం చూడు ఇసుక ఎలా వెళ్తుందో ఓరి బాబోయ్ ఇసుక అయితే చాలా ఘోరంగా వస్తుంది నా నోట్లో కూడా పోతుంది చాలా ఘోరమైన గాలి అస్సలు విడిచిపెట్టక తను ట్రై చేయి ఉండు నువ్వు ఎలా అయినా చేయగలవు నేను నా చేతులు కూడా కదపలేకపోతున్నాను కాలు కూడా కదపలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు తను ఒకవేళ ఇలా కాకపోతే ఇంకో విధంగా ట్రై అరే నాకు అయినంత నేను ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు డ్రైవర్ సరే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం అరే ఇంత చిన్న తాపీతో ఎప్పుడు తీస్తాను ఇంత ఇసుక అరే దీనివల్ల ఇలా అయ్యేటట్టుగా నాకు కనిపించట్లేదు కానీ ఇంకేదన్నా ఐడియా ఉంటే ఆలోచిస్తాను వెయిట్ 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 ఇంకేమైనా ఐడియా ఉందా అరే నేను తొందరగా బయట తీసుకొచ్చేది ఎస్ ఒకసారి సిన్ కూడా నీళ్ళనే ఒక మంచు దిబ్బులో ఇరికిపోయాడు అప్పుడు నేను తాడు తీసుకుని తాడుతో లాగాను ఇప్పుడు నిన్ను కూడా అలాగే లాగబోతున్నాను ఓకే మన దగ్గర వెహికల్ ఉంది కదా ఓకే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లాగేద్దాం ఇక్కడ దగ్గరలో తాడు ఎక్కడుందో కనిపెట్టాలి తాడు 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 ఓకే ఇక్కడైతే మనకి ఎక్కడైతే ఖచ్చితంగా తాడు ఉంటుందేమో అనిపిస్తుంది ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎక్కడైనా తాడు ఓకే ఫైనల్లీ మనకైతే తాడు దొరికిపోయింది దేవుడా ట్రెవర్ చాలా లక్ ఉన్నాడబ్బా అబ్బా సమయానికి తాడు కూడా మంచిగా దొరికింది ఈ తాడుని ఎగ్జాక్ట్ గా ఎలా కట్టాలంటే వెయిట్ ఇదిగోండి నేనైతే బ్యాక్ సైడ్ ఎలా కట్టాను ఇప్పుడు బ్యాక్ రెండు హుక్స్ పెట్టాను ఆ రెండు హుక్స్ ఎగ్జాక్ట్ గా ట్రవర్ యొక్క రెండు చోవులకి అటాచ్ చేశామంటే అప్పుడు పట్టుకొని లాగేయచ్చు ఆ ట్రవర్ రెడీగా ఉండు నీ చెవులు గట్టిగానే ఉంటాయి కదా ఒక్కసారి ఆగు ఆ సించాన్ గడవ అయితే కొంచెం గట్టి చెవులు నీవు కూడా గట్టివే అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు నేను కట్టబోయేది నీ చెవులకే ఓరే అరే చెవులు కొద్దు బాబోయ్ చెలా తప్పదు ట్రవర్ మనకున్నది ఒక్కటి మాత్రమే ఒక్కసారి ఆగు లేకపోతే ఎగ్జాక్ట్ గా నీ మెడవైపు వేసి మెడ వైపు సైడ్ గా లాగుతాను వన్ మినిట్ ఎగ్జాక్ట్ గా సెట్ చేస్తాను ట్రవర్ గట్టిగా ఊపిరి తీసుకో అలానే మన ఆంజనేయ స్వామిని తలుసుకో అప్పుడు ఆంజనేయ స్వామి బలం వస్తుంది నువ్వు ఎలా బయటకు వస్తావు త్రీ

మనం ఎక్కడి నుంచి తప్పించుకోకపోతే మాత్రం ఇసుకలో మనం కూడా చిక్కుకుపోతాం ఇది అసలుకే ఇప్పటికే ఇంత ఘోరమైన గాలి వేస్తుంది కొద్ది రెండు గంటల్లో అయితే మాత్రం ఇది ఇంకా స్పీడ్ వేస్తుంది అప్పుడైతే మాత్రం ఇసుక చాలా ఘోరంగా వచ్చి పడుతుంది ఇప్పుడే మనకి సమయం ఉంది ఈ సమయంలోనే మనం తప్పించుకోవాలి ఓకే గైస్ ఇక లేట్ చేయకుండా తొందరగా మనం అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి ఏదో ఒక ఫ్లైట్ తీసుకొని వెంటనే మనం ఎక్కేసి అక్కడి నుంచి తప్పించుకోవాలి ఇంతకీ ట్రెవర్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి కదా కంగారు పడుకో ఫ్లైట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా రెడీగా ఉంటాయి అని అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా కొంతమంది అయితే వెళ్ళలేదు సిటీ నుంచి వాళ్ళు కూడా వెళ్లే సమయానికి మనం కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు పద ఇక లేట్ చేయొద్దు తొందరగా వెళ్దాం ఓకే చివరికి వరకు మనం అయితే చేరుకున్నాం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే మాత్రం ఓరి నాయన చూస్తే మాత్రం నాకు ఏం కనబడట్లేదు కనీసం ఆకాశం ఆకాశం ఎక్కడున్నావే ఆకాశం ఆకాశం కూడా కనబడట్లేదబ్బా అయ్య బాబోయ్ ఇది ఇంకా చాలా ఘోరంగా విపరీతంగా పెరిగిపోయింది ఓకే మనమైతే జంప్ చేయబోతున్నాం దీంట్లో టర్బో బూస్ట్ కూడా ఉంది కాబట్టి నేను నేను తీసుకున్నాను ట్రెవర్ నీకు విషయం తెలుసా నాకు ఇష్టమైన కార్ని ఇచ్చేయాల్సి వచ్చింది దీనికోసం ఎందుకంటే నాకు ఎందుకో డౌట్ వేసింది అందరూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ శాంస్ట్రోమ్ నిజంగా వస్తుందేమో అని నేను వెహికల్ తీసుకున్నాను సమయానికి ఇది బాగా పనికి వచ్చింది అందుకే మనకి ఇంత ఇసుక పడుతున్నా కూడా ఈ ఇసుకలో కూడా మనం ఇంత స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే దీనికి ఉన్న మోడల్ అలాంటిది సూపర్గా స్పీడ్గా బుల్లెట్లా వెళ్తుంది ఓకే ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం తప్పించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది ఓకే ఇక్కడ దగ్గరలో ఏమన్నా ప్లేన్స్ కనబడితే చూడు ఎక్కడైనా ఓకే ఓకే ఓ మై గాడ్ మనకోసం ఇంత పెద్ద ఫ్లైట్ వెయిట్ చేస్తుంది ఎస్ ట్రవర్ ఫైనల్ మనం తప్పించుకోకపోతున్నాం కమాన్ కమా అరే దను అవన్నీ డెమో ఫ్లైట్స్ అవి రియల్ ఫ్లైట్స్ కాదు అవి ఇంకా వర్కింగ్ లోనే లేవు లేట్ చేయకుండా తొందరగా మనం ఇంకొక ఫ్లైట్ చూద్దాం రా అది అయితే పేక్ కమాన్ అరే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ డెమో ఫ్లైట్స్ ఏ రియల్ ఫ్లైట్స్ ఏవి కూడా కావు సరే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఓకే ట్రావర్ కొంచెం ముందుకు అయితే అరే ఇక్కడ ఎవరు మనుషులు ఉన్నారు రా ఒకతనున్నారు ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఇక్కడ ఎక్కడైనా మనకి ఫ్లైట్ ఉందా ఇక్కడి నుంచి మేము తప్పించుకోవాలనుకుంటున్నాం మాకు సమయం లేదు సార్ ఎందుకంటే మరి కొద్దిసేపట్లో సిటీ మొత్తం ఇసుకతో కూరుకుపోతుంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు కూడా తప్పించుకోండి ఇప్పుడు వరకు ఇక్కడున్న ప్రతి జనాల్ని ఇక్కడి నుంచి పంపించాం అందుకే మేము ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వలేదు మేము స్టార్ట్ అవడానికి రెడీగా మా వర్కర్స్ అందరికి ఒక చిన్న ప్లేన్ రెడీగా ఉంది ఆ ప్లేన్ లో మేము అందరం వెళ్ళబోతున్నాం అవునా మీ ప్లేన్ లో కూడా మమ్మల్ని తీసుకెళ్ళండి మేమిద్దరం మాత్రమే ఉన్నాం మేము కూడా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ప్లీజ్ సార్ సారీ ఎందుకంటే ఓన్లీ వర్కర్స్ కి మాత్రమే అందులో ప్లేస్ కూడా లేదు ఒకవేళ మీరు ఎక్కినట్లయితే ఫ్లైట్ కూడా అవుతుంది సారీ వచ్చేసి నాతో కొంచెం ముందుకెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం ఒకవేళ ఏమైనా కనబడితే అక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు రా ఫాస్ట్ గా బండి ఓకే సార్ మీరు వెళ్ళండి అరే ఆరు ఉన్న ఒక్క ఛాన్స్ కూడా లేదు ఇక్కడ ఫ్లైట్స్ లేవంటా ట్రెవర్ విన్నావా ఇక్కడ ఫ్లైట్స్ లేకుండా మనం ఎలా వెళ్తాం ఇన్ని డెమో ఫ్లైట్స్ పెట్టారు ఒక రియల్ ఫ్లైట్ పెట్టచ్చు కదా అరేమైనా రియల్ ఫ్లైట్ అంటవా ఇది కూడా కాదు ఇదేమైనా రియల్ ఫ్లైట్ లా ఉందంటవా అరే దీని మీద ఇది కూడా కాదబ్బా సరే ఇంకొచ్చి ముందుకైతే వెళ్ళి చూద్దాం నాకు తెలిసి ఆ హౌస్లో ఖచ్చితంగా ఏదో ఒక జట్ అయినా ఉంటుంది ఒకవేళ జట్ ఉందనుకో మనమైతే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు ఓకే ఇది కూడా డెమో ఫ్లైటే మనకి ఇక్కడెక్కడ వేర్హౌస్ ఉంటుంది ఎక్కడ వేర్హౌస్ వేర్హౌస్ ముందే ఉంటుంది కదా మనం లేట్ చేయకుండా వేర్హౌస్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఫ్లైట్ తీసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు కూడా నాకు కనబడట్లేదు చుట్టుపక్కల అరే అందరూ వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు అదిగో అతిపెద్ద ఫ్లైట్ ఉంది ఈ ఫ్లైట్ని తీసుకొని అరే యార్ ఇది కూడా డెమో ఫ్లైట్లోనే ఉంది ఇది డెమో ఫ్లైట్ నా ప్రవాదనో ఇది రియల్ ఫ్లైట్ ఏ కానీ దీన్ని మనం ఎగరేయలేం ఎందుకంటే దీంట్లో ఇంజన్ అయితే లేదు ఎందుకంటే దీని వర్కింగ్ ప్రాసెస్ లో పెట్టారు మనం దీన్ని కూడా తీసుకుని వెళ్ళాం ఇంకా ఇక్కడ చుట్టుపక్కల నేను ఫ్లైట్స్ అన్ని చూశాను అన్ని డెమో ఫ్లైట్స్ ఏ ఒక్కటి కూడా రియల్ లేదు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఇంకేదైనా పథకం ఉంటే చూడాలి బా సరే ఏదో ఒకటి చేద్దాం గాలి విపరీతంగా వస్తుంది ఓరి నాయినా చుట్టుపక్కల ఆకాశం కనబడట్లేదు ఎదురుగా ఉన్న వెహికల్స్ కనబడట్లేదు దగ్గరికి వెళ్తే కానీ ఏమీ తెలియట్లేదు అబ్బా ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుంది అనుకోలేదు అరే ట్రైవర్ నేను చేసిన మంచి పని సించన్ కానీ పంపించాను ఇప్పుడు కూడా నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది అరే ట్రైవర్ ఇక్కడ జట్ ఉంది రియల్ ప్లేన్ ఎస్ ఫైనల్లీ మనం ఏదైతే తప్పించుకోబోతున్నాం ఎస్ డర్ ట్రైవర్ కమాన్ కమాన్ ఫాస్ట్గా అరే లోపల ఎవరు ఉన్నట్టుకున్నారు ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ లోపల ప్లేస్ ఉన్నట్లయితే మేము రావచ్చా మా ఇద్దరం ఉన్నాం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి టైం లేదు మరి కొద్దిసేపట్లో శాయంతం రాబోతుంది ప్లీజ్ సార్ సారీ సార్ ఇప్పుడు మాకు టేక్ ఆఫ్ ఉంది అందులో పాటు లోపల ఎటువంటి ప్లేస్ కూడా లేదు మేమైతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేం ఎందుకంటే మొత్తం వర్కర్స్ తో నిండిపోయింది క్షమించండి వాళ్ళందరినీ కొట్టి పెడేద్దాం కొట్టేసి మనం లాక్కొని వెళ్ళిపోదాం ఏమంటావ్ అప్పుడు మన చేతికి వస్తుంది ఆ ఫ్లైట్ ఏదో ట్రెవర్ మనం అలా చేయలేము ఎందుకంటే చాలా మంది ప్రజల్ని వాళ్ళే కాపాడారు వాళ్ళ ప్రాణాలు రిస్క్ లో పెట్టి మరి వాళ్ళు కాపాడి పాపం వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు మనం వాళ్ళ దగ్గర నుంచి అలా లాక్కోలేము మనం ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వే చూడాలి తప్పదు సార్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లో మాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్లు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఒక హెలికాప్టర్ ఎక్కడైతే ఉంది దాన్ని తీసుకొని తొందరగా వెళ్ళండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ హే ట్రెవర్ ఫాస్ట్ గా ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి అబ్బా చాలా మంచి ఐడియా వచ్చింది ఆయన చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్ అయితే వెళ్ళాలి అక్కడైతే ఇద్దరు ఉన్నారంట వాళ్ళకైతే ఒక హెలికాప్టర్ ఉందంట ఆ హెలికాప్టర్ ఎక్కడ ఉందో తెలుసంట ఆ విన్నావు కదా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఫాస్ట్గా మనం అయితే వెళ్దాం ఓ రి నాయనో అరే యార్ ఇంకా ఈ గాలి స్పీడ్ పెరిగిపోయింది నాకైతే అస్సలు ఏం కనబడట్లేదు అరే అర్రరే చీకటి ఇంకా పెరిగిపోతుంది అమ్మ బాబోయ్ ఏమిలా అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు అబ్బా ఇది ఎలా వచ్చింది ఏ కొండ నుంచి వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఓకే ఫైన మనం అయితే వచ్చేసాం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అరే ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదే ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇక్కడెవరు కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఆగు ఎంట్రన్స్ అంటే ఇదే కదా మరి ఎక్కడున్నారంటారు ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు ఓకే 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 ఫైన్ అరే ఇక్కడున్నారు సార్ సార్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అరే ఇంకా మీరు ఇక్కడేం చేస్తున్నారు సిటీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా మీ ఇద్దరికి ఇంక ఇక్కడేం పని అరే దగ్గరలో ఫ్లైట్స్ కూడా లేవు మరి ఇప్పుడు ఎలా వెళ్తారు సార్ అదే అర్థం కావట్లేదు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి సార్ మీకు తెలిసింది ఏదో హెలికాప్టర్ ఉందండి కదా ఆ హెలికాప్టర్ ద్వారా వెళ్తాం ఇంతకీ మీరు ఎలా వెళ్తారు మాకేం పర్వాలేదు ఎందుకంటే మా దగ్గర స్పెషల్ జెట్స్ ఉన్నాయి కానీ మీ అందరికి స్పేస్ అయితే లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రేసింగ్ ట్రాక్ అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ రేసింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్ళట్లయితే అక్కడ ఒక హెలికాప్టర్ ఉంటుంది ఆ హెలికాప్టర్ తీసుకొని మీరు తొందరగా అది మాత్రమే మీకు ఆప్షన్ ఉంది ఎందుకంటే మా స్పెషల్ జట్లో లో కూడా ఎటువంటి స్పేస్ అయితే లేదు తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోండి ఎందుకంటే మరి కొద్దిసేపట్లో తీవ్రత చాలా ఘోరంగా ఉండబోతుంది వెళ్ళండి వెళ్ళండి మిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి అర్థమైంది కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే అదే మన రేసింగ్ ట్రాక్ దగ్గరికి అక్కడ ఒక హెలికాప్టర్ అయితే ఉందంట అదొక్కటి మాత్రమే మనకి లాస్ట్ ఆప్షన్ అదొక్క దాంతో మనం అయితే ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అవ్వాలి లెట్స్ గో ట్రెవర్ ఓకే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం ట్రెవర్ ఇక్కడ నాకు ఎటువంటి హెలికాప్టర్ కూడా కనబడట్లేదు ఇక్కడ ఎక్కడ ఉంటుంది అబ్బా హెలికాప్టర్ అరే ఎక్కడ ఓ మై గాడ్ అదిగో రైట్ సైడ్ లో ఉంది ఒక హెలికాప్టర్ అరే అది ఖాళీగా ఉన్నట్టుగా ఉంది ట్రెవర్ లేట్ చేయకుండా తొందరగా హెలికాప్టర్ని తీసుకొని మన ఇద్దరం అయితే ఇక్కడి నుంచి అరే దాంట్లో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు అది స్టార్ట్ అయిపోతుంది ఎక్స్క్యూజ్ మీ ఆపండి సార్ ఆపండి వస్తున్నాం ఆపండి ఆపండి అరే అరే ఆగు 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 వస్తున్నాం ప్లీజ్ ఆగు గాడ్ స్టార్ట్ అయిపోతుంది ఫాస్ట్ కరా రాస్ట్గా రా అరే సార్ మాకు లిఫ్ట్ ఇస్తారా మా ఇద్దరం ఉండిపోయాం సార్ లోపల ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుంచి మేము తప్పించుకోవాలనుకుంటున్నాం ఇదేమన్నా ఆటో రిక్షా అనుకుంటున్నావా నువ్వు లిఫ్ట్ అడగానే నేను ఇచ్చేయడానికి ఇది హెలికాప్టర్ దీనికి డబ్బు అవుతుంది మినిమం దీనికి ఒక మూడు కోట్లు ఇచ్చావనుకో అనుకో నేను క్షేమంగా తీసుకెళ్తాను సరేనా ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాను సార్ ప్రాణాలు పోతున్నాయి ప్లీజ్ సార్ అంత డబ్బు మా దగ్గర లేదు అంత డబ్బు అంటే తీసుకొస్తే తీసుకురా లేకపోతే మానే ఓకే ఓకే సార్ తీసుకొస్తాను ట్రెవర్ ట్రెవర్ ఫాస్ట్ గా ఎందుకంటే మనకి సమయం లేదు సార్ మీరు ఇక్కడ వెయిట్ చేయండి మేము ఇప్పుడే వస్తాం అరే ట్రెవర్ నాకు ఒక ఐడియా వచ్చింది అరే ధరో సిటీలో మనకి డబ్బులు ఇవ్వడానికి ఎవరు లేరు ఇప్పుడు నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఏమైనా ఐడియా ఉందా ఆ అదనో నీ ఐడియా నాకు అర్థమైపోయింది మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు అదే మన బ్యాంక్ దగ్గరికి వెళ్తావు పద నేను కూడా వస్తున్నాను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న డబ్బు మొత్తం దోచేసి మనమైతే వీడికి ఇచ్చేద్దాం ఇవ్వాల్సింది మిగతాది మనం పట్టుకెళ్ళిపోదాం ఎస్ డ్రైవర్ అదే చేయబోతున్నాం కానీ నువ్వు వనుకున్నట్టుగా అయితే మాత్రం నేను చేయట్లేదు చూడు ఓకే మనమైతే ఫైనల్లీ ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే మన సిటీలో బిగ్గెస్ట్ బ్యాంకు ఈ బ్యాంక్ లోపలికి వెళ్ళి మనం ఎలా అయినా సరే తీసేయాల్సిందే ట్రైవర్ నువ్వు బయట వెయిట్ చేయి ఓకేనా ఎవరైనా వస్తే నాకు పర్ఫెక్ట్గా ఇన్ఫార్మ్ చేయి వెంటనే అక్కడి నుంచి నేను ఎస్కేప్ అవుతాను ఓకేనా చాలా జాగ్రత్తగా ఉండు సిటీలో పోలీసులు ఇంకా ఉన్నారు ఓకే లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి ఈ సిటీలో ఇంకా ఈ పోలీసులు అందరూ వెళ్ళినంత వరకు వెళ్ళేటట్టుగా లేరు మనం చాలా సైలెంట్గా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల అలారంస్ అయితే ఉంటాయి దీని లోపల ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే మనకి చాలా ప్లస్ పాయింట్ అయ్యింది కదా ఈ శాండ్ స్టోమ్ రావడం వల్ల కానీ ఇదే మైనస్ పాయింట్ మనకి ఎక్స్ట్రా డబ్బులు అసలు అవసరం లేదు మనకు కావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం ఓకే ఈ లాకర్ని మనమైతే ఓపెన్ చేయాలి ఈ కోడ్ అడుగుతుంది ఏంటి ఏంటిది సెక్యూరిటీ సిస్టమ్ డియర్ అరే ఆర్ ఇప్పుడు నేను ఇది మొత్తం ఓపెన్ చేయలేను బాబు ఇప్పుడు దీన్ని మొత్తం పేల్చి పడేస్తాను ఆ ఓపెన్ కా ఎస్ ఫైనల్లీ ఇదైతే ఓపెన్ అయింది లేట్ చేయకుండా కింద వాల్ట్ అయితే ఉంటుంది ఆ వాల్ట్ దగ్గరికి వెళ్ళి తొందరగా ఓ ఫైనల్లీ వాల్ట్ ఇక్కడే ఉంది ఈ వాల్ట్ని ఇప్పుడు మనం బ్రేక్ చేయాలి ఎలా బ్రేక్ చేద్దాం ఇప్పుడు దగ్గర గన్ ఉంది కదా గన్తోనే ఎగ్జాక్ట్గా దీనికి స్క్రూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్క్రూస్ మీద కొట్టినట్లయితే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుందని విన్నాను సో మనం అదే చేద్దాం ముందుగా సెంటర్లో ఒక దెబ్బ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎగ్జాక్ట్గా స్క్రూస్ ఎక్కడైతే ఉన్నాయో దేన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి స్క్రూ మీద కొట్టి దీన్ని తెలంగాణ ఓపెన్ చేయాలి ఓపెన్ కా ఏ ఓపెన్ కా అరే యార్ ఫైనలీ అన్ని స్క్రూస్ మీద కొట్టాం ఇంకా అరే ఇది ఇంకా ఓపెన్ కాలేదు ఓపెన్ అవ్వే ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ అవ్వు అరే వాడు ఇంకా మన కోసం వెయిట్ చేస్తాడో చెయ్యడో హెలికాప్టర్ వెళ్ళిపోతాడేమో అరే యార్ ఇది ఓపెన్ అయి అవ్వట్లేదు ఓపెన్ అవ్వ ప్లీజ్ ఓపెన్ అవ్వు ఓరి నాయనా ఇదైతే అసలు ఓపెన్ అవ్వట్లేదు సరే మనకి ఇప్పుడున్న ఇంకొక ఆలోచన ఏంటంటే స్టిక్కీ బాంబ్ స్టిక్కీ బాంబ్ సెంటర్లో ఒకటేద్దాం ఆ పైన ఒక కార్నర్లో సో లెఫ్ట్ సైడ్ ఒక కార్నర్ రైట్ సైడ్ ఒక కార్నర్ కింద డన్ ఇప్పుడు స్టికీ బాంబుతో దీన్నైతే లేపేయాలి అప్పుడు ఇది ఎలా అయినా సరే బ్లాస్ట్ అయ్యి ముక్క ముక్కలు అయిపోతుంది లెట్స్ గో గైస్ త్రీ టూ వన్ ఓకే ఫైనల్లీ ఫైర్ అయింది కానీ అరే ఇంత స్ట్రాంగ్గా ఎవరు కట్టారా దీన్ని అరే ఓకే ఓకే ఇదైతే కొంచెం లూజ్ అయినట్టుగా ఉంది అరే నాకు అలా అనిపించట్లేదు సరే ఇప్పుడు ఆర్పీజీ టైం ఆర్పీజితో దీన్ని పేరిస్తే ఖచ్చితంగా ఇది ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్గా దీనికి ఎక్కడ కొట్టాలంటే ఇక్కడ కాదు ఈ సెంటర్లోని ఈ కార్నర్ సెంటర్లో కొట్టామనుకోండి అప్పుడు ఇది లూజ్ అవుతుంది ఎస్ ఫైనల్లీ మనం కొట్టాం ఇంకోటి తీసుకో ఎస్ ఇది కొంచెం లూజ్ అయింది నాకు అనిపిస్తుంది మరి ఒకసారి చూద్దాం అగండి దీన్ని ఓపెన్ చేయాలంటే మాత్రం ఇప్పుడు మనం కొంచెం ఆలోచించాలి ఓపెన్ అయితే ఫాస్ట్గా నేను ఇస్తాను ఓకే 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 ఇదైతే కొంచెం ఇటు కదులుతుంది ఇప్పుడైతే ఇది ఓపెన్ అయ్యాలని నాకు అనిపిస్తుంది ఒకసారి చూద్దాం దీన్ని ఓపెన్ చేయాలంటే ఈ కార్నర్ నుంచి కొడితే ఓ గార్డ్ గాడ్ అయితే మనకి సపోర్ట్ లేదు ఇప్పుడైతే మాత్రం మనం ఎగ్జాక్ట్గా ఓపెన్ చేయబోతున్నాం ఓకే ఎస్ ఇది కదులుతుంది 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 ఇప్పుడు కార్నర్ నుంచి దాన్ని ఎగ్జాక్ట్ కొట్టామనుకోండి సైడ్ వెళ్తుంది కొట్టు 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 ఎస్ ఫైనలీ ఓపెన్ అయిపోయింది అరే యార్ వాల్ట్ అంత గట్టిగా ఉందో చూడండి ఎంత లావుగా కట్టారు ఓరి నాయనా నాయన అరే లోపల బంగారం లేదా ఒకసారి వెళ్దాం బంగారం కానీ ఓ మై గార్డ్ చాలా డబ్బు ఉంది చాలా డబ్బు చాలా బంగారం కానీ బంగారం చచ్చిపోయేటప్పుడు ఏం మోసుకొని వెళ్తాం చెప్పండి మనం చచ్చిపోయేటప్పుడు ఒక్కరు మాత్రం వెళ్తాం కాబట్టి మన ప్రాణాల కోసం కావాల్సిన రెండు కోట్లు ఉంటే చాలు ఓకే ఇవైతే రెండు కోట్లు ఖచ్చితంగా ఉంటాయి దీన్ని అయితే మనం తీసుకొని వెళ్ళిపోదాం ఎస్ ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా మన డబ్బు కూడా దొరికిపోయింది లేట్ చేయకుండా తొందరగా ఇక్కడి నుంచి మనమైతే ఎస్కేప్ అవ్వాలి నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఎక్కడైనా ఏ మాత్రమైనా ముందుకు రావాలని ప్రయత్నించావో అసలు ఊరుకోరు గన్ కింద పెట్టు మా మీద నించో నువ్వు లోపల నాకు తెలుసు ఓకేనా ఏ మాత్రమేనా తప్పించుకోవడానికి చూస్తే నీ పుర్ర పుచ్చకాయ పేలు చేస్తాను అర్థమైంది కదా అలానే ఉండరా వస్తున్నాను నువ్వు ఎట్టి పరిస్థితిలో తప్పించుకునే ఛాన్స్ లేదు తప్పించుకోవాలని చూసావా డైరెక్ట్ గా షూట్ చేసి పడేస్తా ఎస్ ఇలానే నా ఓపెన్ చేసి నువ్వు లోపలికి వెళ్ళావు ఎన్ని ధైర్యరా నీకు రే ఎక్కడికి తప్పించుకుంటావు ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ లోపల డబ్బులు లెక్క పెట్టినట్టుగా ఉన్నాం ఇప్పుడు జైల్లో కూజాలు లెక్క పెడతావు పదా సార్ మేము తప్పించుకోవాలంటే కచ్చితంగా మాకు డబ్బు కావాలి సార్ అందుకోసమే తీస్తున్నాం సారీ సార్ నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు కానీ తప్పు తప్పే పదరా స్టేషన్ కి రే ఇక్కడ నుంచి నువ్వు స్టేషన్ లోనే ఉంటావు అర్థమైందా ఏది ఏం జరిగినా నేను స్టేషన్ నుంచి బయటకు తీసే ఛాన్స్ లేదు వెళ్ళొస్తా అబ్బా వెళ్ళిపోయాడా అరే ఆరు ఈ ట్రవర్ ఏం చేస్తున్నాడు చెప్పాను కదా పోలీసులు వస్తే చెప్పమని ఆ ట్రవర్ ఏం చేస్తున్నావు పోలీసులు వస్తే చెప్పాను చెప్పా కదా నువ్వేం కంగారు పడుకో నేను ఎలా అయినా నిన్ను వచ్చి కాపాడుతాను అంతకంటే ముందు ఆ హెలికాప్టర్ ఇప్పుడు డబ్బు ఇవ్వడానికి వెళ్తున్నాను సరేనా తొందరగా నీ దగ్గరికి వస్తాను కంగారు పడుకో ఉంటా జాగ్రత్త ఇప్పుడు మొత్తం అరే ఫోన్ చేసాడు సరే ట్రవర్ తొందరగా అబ్బా తొందరగా రా మళ్ళీ ఇసుక తుఫాన్ వస్తుంది డ్రైవర్ ఉంటుండగానే ధనుని జైల్లో వేస్తారా ఎవరైనా అడ్డొచ్చారనుకోండి ఆర్పిజితో వేసేస్తా తొందరగా వెళ్లి ధనుని కాపాడాలి ఆల్రెడీ నేనైతే ఆ హెలికాప్టరు డబ్బు మొత్తం ఇచ్చేసాను వాడు మా కోసమే వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు నేను ధనుని తీసుకెళ్లి తొందరగా హెలికాప్టర్ మీద ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాం యా ఓపెన్ అయింది తొందరగా వెళ్ళి మిగతా డోర్లు కూడా ఓపెన్ చేసి పడేస్తా కంగారు పడకో వచ్చేసాడు ఈ ట్రెవర్ ఆ ఇప్పుడు ఇది కూడా ఆ ఇది కూడా ఓపెన్ అయింది రెడీగా ఉండు నో 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 ఆయన పిచ్చోడా బుర్ర పని లోపల నేను ఉన్నానని తెలుసు కదా ఆలోచించలేదు సారీ ధనో నేను కాపాడాలనే ఉద్దేశంతో అలా చేశాను సారీ సారీ సరే ధను లేట్ చేయకుండా తొందరగా బయలుదేద్దాం నేను ఆల్రెడీ ఆ హెలికాప్టర్ వడికి అయితే డబ్బు ఇచ్చాను మళ్ళీ పడతాం ఏంటి తొందరగా మనం వెళ్ళాలి పదా లేట్ చేయకుండా వెళ్ళాలి ఎందుకంటే మరి కొద్దిసేపట్లో స్ట్రోమ్ వచ్చేస్తుంది పదా అంత గట్టిగా పేల్చేసి పదా పదా అంటాం సరే పదా ఫాస్ట్గా వెళ్దాం ఓకే ట్రైవర్ ఫాస్ట్గా రాస్ట్గా రా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి పోలీసులు చూస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి జైల్లో వేస్తారు టారా నాయనా పెళ్లి చూపులకు వెళ్ళట్లేదు పెళ్లి కొడుకులా వస్తున్నాం సరే పదా లేట్ చేయకుండా తొందరగా మనం అరే ఆ హెలికాప్టర్ డబ్బు ఎందుకు ఇచ్చావు ట్రవసేవాడు ఇస్తే వాడు ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతాడు కదా అనవసరంగా తప్పు చేసావు డబ్బులు వచ్చే వెళ్ళిపోతాడు కదా అనవసరంగా తప్పు చేసావు చేస్తాడు కంగారు అమ్మయ్యా టెన్షన్ పడ్డాను రా లేకపోతే అరే అరే ఆగురా బాబు అరే హెలికాప్టర్ స్టార్ట్ చేశాడు వస్తున్నా వస్తున్నా ఆగు బయ్యా ఆగు ఆగు అరే పిచ్చోళ్ళారా యాట్రా డబ్బులు ఎవరైనా ముందిస్తారా అందుకే తప్పించుకుని వెళ్ళిపోతున్నాను వీళ్ళు ప్రాణాలతో బతకాలని చూస్తున్నారు మీ వల్ల అవ్వదు అరే అరే ఏంటి గాలి చాలా ఘోరంగా వీస్తుంది వాడిని కరెక్ట్ గా షూట్ చేయి వాడిని కరెక్ట్ గా షూట్ చేసావు అనుకో అప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి హెలికాప్టర్ దొరుకుతుంది అప్పుడు వేసుకొని మనం తొందరగా వెళ్ళిపోవచ్చు ఆగబ్బా ట్రవరు నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను రే ఆగు నువ్వు కనుక మంచిగా కిందకు వచ్చావనుకో అందరం కలిసి వెళ్ళచ్చు లేకపోతే నిన్ను కూడా వెళ్లేవ నువ్వు కాల్చిపడేస్తా అరే వీడు ఆగేటట్టుగా లేడు రే రా అయిపోయావు ఈసారి ఈసారి ఇలా కాదు స్నైపర్ తీసుకుని స్నైపర్తో ఎగ్జాక్ట్గా తలకేసేస్తా ఈసారి తప్పించుకోలేవురా తమ్ముడు తీసుకో అరే మిస్ అయింది వీడు తల కరెక్ట్గా కనబడుతుంది కానీ మిస్ అవుతుంది ఈసారి మిస్ అవ్వదు అరే కొడుతున్నా కదా జస్ట్ మిస్లో తప్పించుకుంటున్నాడబ్బా ఈసారి నేను ఒడిచిపెట్టను రా రే ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటావు తీసుకో అరే ఆర్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ షాట్ ఇప్పుడు కిందకి రాకపోయావనుకో అయిపోతావు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా విడి తలకేద్దాం ఓ త్రీ అబ్బా రే దేవుడా వాణ్ణి కొట్టంటే హెలికాప్టర్ ని కొట్టేసావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటాం బుర్ర పోయిందరూ అరే ట్రవర్ నేను వాడిని కొట్టడానికి చూసానబ్బా అది అబ్బా ఇలా జరిగిందేంటి ఇప్పుడు ఏం అబ్బా ఏం చెయ్యాలి ఇందాక నేను నిన్ను కాపాడడానికి వచ్చినప్పుడు అప్పుడైతే నాకు లెస్టర్ ఫోన్ చేశాడు లెస్టర్ దగ్గర ఒక హెలికాప్టర్ ఉందంట అది ఓన్లీ ఒక్క పర్సన్ కి మాత్రమే కూర్చోడానికి అవుతుందంట అవునా లెస్టర్ ఇంకా వెళ్లేదా ఇక్కడే ఉన్నాడా అబ్బా సమయానికి మనకి హెలికాప్టర్ దొరికింది పదా వెళ్దాం ఏంటి ఒక్కరు మాత్రమే కూర్చోడం కవద్దా ఏం పర్వాలేదు డ్రైవర్ నువ్వు ఒక సైడు ఒక్క సైడు గట్టిగా దాన్ని పట్టుకుందాం అప్పుడు మన ఇద్దరం కలిపి లెస్టర్తో పాటు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు మనకు కూడా అది ఒక్కటి మాత్రమే అది కూడా మిస్ అయ్యామంటే ఇంక అయిపోయినట్టే తొందరగా ఫోన్ చేయి లెస్టర్కి ఫోన్ చేయి వెయిట్ చేయమని చెప్పు అరే సరేనా ఆగో ఫోన్ ఓకే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం నాకు ఇక్కడ ఎటువంటి హెలికాప్టర్ కూడా కనబడట్లేదు ఏం హెలికాప్టర్ అబ్బా అది ఓన్లీ ఒక పర్సన్కి మాత్రమే వద్దా మనకు కూడా అయితే మంచిగా ఎస్కేప్ అవ్వచ్చు ఓరి నాయనా లెస్టర్ ఏంటబ్బా ఈ కార్ ఒకటి దాని నుంచి ఇబ్బంది పడుతుంది కానీ కార్కైతే మాత్రం ఏం కావట్లే అంత గట్టిగా ఉంది ఓకే ఫైనలీ లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం లెస్టర్ లెస్టర్ బాబు అన్నా ఇక్కడే ఉన్నావా సమయానికి వస్తాను ఏంటంటే ఇప్పుడు నీ హెలికాప్టర్ ఉందంట నేను ట్రెవర్ రావచ్చా ప్లీజ్ అది ఒక్కడికే అంత మందికి అలా అవుతుంది నా ఒక్కడి కోసం ఉంచుకున్నాను మీరు ఎలా వస్తారు నో ఛాన్స్ అది నేను ఒక్కడిని మాత్రమే వెళ్ళాలి అర్థం మీరు రావాలని ప్రయత్నించాలంటే అస్సలు ఒప్పుకోను మీకు ఇదంతా ఎలా తెలిసిందో ఏంటో అనవసరంగా ఈ ట్రవర్ గడికి చెప్పాను చా నీకేం చెప్పను పోరా ఎవడైనా రావడానికి ప్రయత్నించారనుకో అస్సలు బాగోదు చావండ్రా రా మీరు ఇక్కడ మీరు ముందే జాగ్రత్త పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను జాగ్రత్తగా వెళ్ళిపోతాను సరేనా బాయ్ బాయ్ అని ఒరే లెస్టర్ ప్లీజ్ రా మమ్మల్ని తీసుకెళ్ళు ఎలా అయినా మేము బతకాలి అరే అరే నువ్వు కూడా వెళ్ళిపోతే మాకు ఛాన్స్ లేదు ప్లీజ్ నేను నో ఛాన్స్ మీరు పైకి రావడానికి తప్పించుకోవడానికి ఒక్కడు మాత్రమే తప్పించుకుంటాడు రే వదిలిపెట్టండి రా రేయ్ సైన్ లేదు అరే నా హెలికాప్టర్ ని పట్టుకున్నారేంట్రా వదిలిపెట్టండి అరే ఏంటిది అరే ఇక్కడ చాలా గాలి వీస్తుంది ఈ హెలికాప్టర్ ఎగలేబోతుంది స్టామినా అరే మీరు దిగండి దిగండి దిగుతారా దిగరా రే దిగకపోతే ఇద్దరిని పడేలా చేస్తా అర్థమవుతుందా ప్లీజ్ ప్లీజ్ డ్రైవర్ నేను కూడా మీ ఫ్రెండ్సే కదరా ఇలా తీసుకెళ్ళచ్చు కదా అరే రే అరే ఓపకు ఓపకు అరే ఓపద్రా ప్లీజ్ ప్లీజ్ రే నేను తప్పించుకోవాలరా దిగండి దిగండి రేయ్ దిగండి ఏ నా హెలికాప్టర్ ఎక్కుతారా పోట్రా చావండి అరే గాలి 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 ఇంత విపరీతంగా వేసింది అరే గాలి చాలా ఘోరంగా ఉంది ప్లీజ్ ప్లీజ్ సరే దిగద్దాం ఎందుకంటే మనం పడిపోయేలా ఉన్నాం అదిరా నా మీదకి వస్తారా ఇంకొకసారి రావడానికి చూసారనుకో అసలు బాగోదు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి మామూ అరే గాలి గాలి సడన్ గా ఎంత ఎక్కువైంది గాలి ఆ ఏంటి గాలి ఈ గాలి ఎలా అయినా సరే నేను అధిగమించాలి అరే నో నా హెలికాప్టర్ నా ఉండట్లేదు ఏం జరుగుతుంది నేను వెళ్ళాల్సింది కాదు అటువైపు వెళ్ళాలి నో 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 అబ్బా పై నుంచి పళ్ళు రాలే అరే ఏమైంది లెస్టర్ లెస్టర్ లెస్టర్కి ఏమైంది లెస్టర్ అరే అరే పాప రా లెస్టర్ చచ్చిపోయినట్టుగా ఉన్నాడు అరే ట్రెవర్ లెస్టర్ చచ్చిపోయాడు మనకి ఇంకొక ఛాన్స్ కూడా లేదు హెలికాప్టర్ ఇక్కడ కూలిపోయింది లెస్టర్ వాడికి మంచి పని అయింది లేరా అలానే అవ్వాలి మనల్ని బతకనివ్వకుండా ఉండడానికి చూశాడు మన ఫ్రెండ్ అయినా కూడా అరే తీరా తప్పాలనుకోవద్దు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవుతాంరా ఉన్న హెలికాప్టర్ కూడా నాశనం అయిపోయింది ఇక్కడ నుంచి అందరూ తప్పించుకున్నారు సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఓకే నువ్వు లెస్టర్ గురించి అలాంటిన్నావు మనల్ని ఎవరు కాపాడుతారు మరి కొద్దిసేపట్లో సిటీ మొత్తం ఇసుకతో నిండిపోతుంది అరే టైం కొంచెం మాత్రమే ఉంది ఇంకొక అరగంటలో ముంచేస్తుందా అయ్యో బాబోయ్ రే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా ఏమైనా ఐడియా ఉందా నన్ను అడిగితే నేనేం చెప్తారు నాకు ఏం ఐడియా లేవు ఉన్నవన్నీ చెప్పారు ఉన్న రెండు హెలికాప్టర్లు కూడా పోయాయి ఒకటి నీ వల్ల ఒకటి ఆ లెస్టర్ గాడి వల్ల రాబోతున్న ఇసుగు తుఫాన్ చాలా ఘోరమైంది ఎవ్వరు కూడా ప్రాణాలతో లేదా ట్రవర్తున చూద్దాం